వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. చిరుధాన్యాలతో కమ్మనైన వంటకాలను అందించే మీ మిల్లెట్స్ మ్యాజిక్ లో ఈ రోజు కూడా రెండు వెరైటీ రెసిపీస్ తో మరి రెడీగా ఉన్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఫుడ్ ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి మ్యామ్ ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? యా, ఐమ్ గుడ్. మ్యామ్, ఈరోజు మరి ఏ రెసిపీస్ ని తయారు చేసి చూపించబోతున్నారు? ఏంటి, ఇవాళ ఏమైనా కొంచెం స్పెషల్ గా తయారు చేస్తారా? యా, ప్రతిసారి సింపుల్ ఈజీ గబగబా చేసుకునే రెసిపీస్ మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఈసారి మనము ఆరోగ్యకరమైన స్పెషల్ ఐటమ్స్ మీద మనం వెళ్దాము. దానిలో భాగంగానే ఈరోజు మనం రెండు ఐటమ్స్ నేర్చుకోబోతున్నాము. ఒకటి సోర్గం సమోసా, ఓకే. రెండోది వచ్చి మిల్లెట్ శ్రీఖండ్. మిల్లెట్ శ్రీఖండ్ స్వీట్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ తీసుకోబోతున్న రెసిపీ సమోసానా? ఓకే, స్నాక్. ఓకే, సోర్గం సమోసా తీసుకోబోతున్నాం. సో ఈరోజు వెరైటీగా ఒక స్వీట్ ఐటెం అండ్ ఒకటి హాట్, రెండు కూడా స్నాక్ ఐటమ్స్ లాంటివి. సో అందులో భాగంగా ఫస్ట్ సోర్గం సమోసా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సోర్గం సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, ఉడికించిన బఠానీ, ఉడికించినటువంటి ఆలుగడ్డ. ఓకే, సోర్గం సమోసా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇది కొంచెం లెందీగా ఉంటుందని చెప్తున్నారు, సో ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. ఏం తయారు చేయాలి ఫస్ట్? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టేసుకుందాం. చిన్న పాన్ పెద్ద పాన్ పెట్టను? చిన్న పాన్ పెట్టు. చాలు నూనె వేడెక్కాక మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు స్పూన్లు, తర్వాత దానిలో కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేడవని ఇవ్వాలి దాన్ని. సో సమోసాకి మధ్యలో స్టఫింగ్ కోసం ఫస్ట్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుంటాం. అట్ సైడ్ మనం ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసి అది అవుతూ ఉంటుంది, ఆ లోపలికి మనం దానికి కావాల్సినటువంటి ఔటర్ లేయర్ అంటే పిండిని మనం తడిచి పెట్టేసుకుందాం. ఓకే, దాంట్లోకి ఒక స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, వీటిని మనం వేగాక మనం ముందుగా ఒక రెండు స్పూన్లు బఠానీలు, తర్వాత ఒక రెండు స్పూన్లు ఆలుగడ్డ వేసుకుందాం. దానికంటే ముందు కొద్దిగా ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సమోసా స్టఫింగ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ పదార్థాలన్నా వాడుకోవచ్చు. ఇక్కడ మేము ఆలుగడ్డ, బఠానీ స్టాండర్డ్గా ఉన్నవి వాడుతున్నాము. ఇందులో కావాలంటే క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, తురుములాగా యాడ్ చేసుకోవచ్చు, ముక్కల్లాగా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ మధ్య అందరికీ బాగా ఇష్టమైంది కార్న్ మొక్కజొన్న, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు చాలా హెల్త్ కాన్షియస్ అనుకుంటే దాంట్లో మీరు స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నాన్ వెజ్ ఒక్క స్పూన్ వేసేసి నిండా కొద్దిగా వేయచ్చు. యా, మీరు నాన్ వెజ్ ప్రియులైతే కీమా వేసుకోవచ్చు, లేదు నాన్ వెజ్ ఫీలింగ్ రావాలి కానీ మీట్ వద్దు అనుకుంటే దాంట్లో మీరు సోయా చంక్స్ వేసుకోవచ్చు. సో ఆకుకూరలు అంటే పాలకూరలతో కనిపించినటువంటి అది చేసుకోవచ్చు, హరాబరా స్టఫింగ్ చేసుకోవచ్చు. స్టఫింగ్లో మనం క్రియేటివిటీ ఎంతైనా వాడుకోవచ్చు అన్నమాట. ఇది ఎంత వేసుకోమంటారు? వన్ స్పూన్ చాలా, ఇంకొద్దిగా వేసే, అది కొంచెం వేసేస్తే ఆ మిగిలిపోతుంది. ఇంట్లో టేస్ట్కి అనుగుణంగా సరిపడా ఉప్పు. అది అలా జరుగుతూ ఉండగా మనం ఇక్కడ పిండి తడుపుకునే ప్రయత్నం చేద్దాము. గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు, జొన్న పిండి ఒక రెండు స్పూన్లు, మైదా పిండి
ఒక 3 నుంచి 4 స్పూన్లు దీనిలో రుచికి అనుగుణంగా salt ఉప్పు వేసుకుందాం అందులో మనం కరివేపాకు వేసాము ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు సన్నగా తరిగిన పాలకూర వేసుకోవచ్చు ఇంకా సన్నగా తరిగినటువంటి మెంతి కూర కూడా వేసుకోవచ్చు ఓకే సో వి ఆర్ షోయింగ్ ఎ బేసిక్ రెసిపీ దానిలో మీ క్రియేటివిటీ వాడి మీకు నచ్చిన పదార్థాలు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు సో పిండిని కలుపుకొని కొంచెంసేపు నానబెట్టుకొని అలా ఉంచుకుంటే బాగుంటుంది పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే సాధ్యమైనంత వరకు కొద్దిగా గట్టిగానే తడుపుకోవాలి ఎందుకంటే మనం పిండిని తీడేటప్పుడు కూడా ఆ చపాతీ ఏదైతే ఉంటుందో బాగా పల్చగా చేసుకుంటే కరకరలాడే అవకాశం ఉంటుంది ఓకే ఇందులో కొంతమంది ఈవెన్ ఒక స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసి తడుపుకోవడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు మన చాయిస్ని బట్టి ఓకే అది ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది ఆఫ్ చేసేనా సో కర్రీ ప్రిపేర్ అయిపోయింది యా మామ కర్రీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ ఎక్కిచేసుకో ఈ లోపల ఆయిల్ వేడవుతూ ఉంటుంది మనం ఈ లోపల సమోసాకు కావాల్సినటువంటి చిన్న చిన్న చపాతీలు ఒత్తుకుందాం ఒక చిన్న ఉండ తీసుకుని బాగా పల్చగా పామ్కోవాలా ఎంత పల్చగా పామ్కోగలిగితే అంత క్రిస్పీగా వస్తుంది కొద్దిగా మందంగా చేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా మెత్తగా ఉంటుంది మెత్తగా వస్తాయి అన్నమాట అంతకంటే ఏంటి దీంట్లో మనము మైదా పిండితో పాటుగా గోధుమ పిండి ఇంకా జొన్న పిండి తీసుకున్నాము కావాలనుకుంటే కొద్దిగా దాంట్లో ఒక్క చిటికెడు అంటే జస్ట్ ఒక స్పూన్ అట్లాగా మిగతా మిల్లెట్ పౌడర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అంటే కొద్దిగా సజ్జల పిండో కొద్దిగా అలాగా మన దగ్గర ఇంకేం పిండిలు ఉంటాయి అవి ఒక చిటికెడు మెంతి పిండి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అని టు మేక్ ఇట్ మల్టీగ్రెయిన్ మల్టీగ్రెయిన్ అవ్వడానికి కొద్ది కొద్దిగా మనం యాడ్ చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు సర్క్యులర్ షేప్ చేసుకుంటే చేసుకోవడం ఈజీ అవుతుంది సర్కిల్ షేప్ రావడం కష్టమైంది అనుకోండి టెన్షన్ పడక్కర్లేదు వాట్ యూ కెన్ డూ ఇస్ మీకు నచ్చిన షేప్లో చేసి దాని మీద ఒక గుండ్రటి మూత పెట్టి కట్ చేసుకోండి ఓకే ఎవరు చేయలేనంత పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చేస్తుంది మామూలుగా దీంతో చేయాలి పర్ఫెక్ట్గా సర్కిల్ అంటే కొంచెం కష్టమే వస్తుంది అలవాటు మీద వచ్చేస్తుంది అది ఏం పెద్ద ఇది కాదు ఐఎమ్ షూర్ ఇంట్లో అందరూ చేస్తుండొచ్చు పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏం కాదు సాధ్యమైనంత వరకు బాగా పల్చగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా క్రిస్పీ వస్తుందని లేదు పర్వాలేదు అనుకుంటే కొద్దిగా కొంచెం మందంగా అయినా పర్లేదు ఇలా ఒక రౌండ్ చేసుకున్నాక మనము దీన్ని మధ్యలో ఉంచి ఒకసారి ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే మనం రోల్ చేసుకోవడానికి కోన్ షేప్ వచ్చేస్తుంది కోన్ షేప్ చేసుకోవడం కోసం మనం పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో మనకి స్టఫింగ్ వేసుకోవచ్చు సరిపోతుందా స్టఫింగ్ లోపల పెట్టి మనం వాటిని అంచులు గట్టిగా కొంచెం వాటర్ ఏమైనా తడిపి అంటించేసుకోవచ్చు తడుపుకోవచ్చు అది ఓపెన్ అవుతుందేమో అని మీకు అనుమానం ఉంటే వీటిని కొద్దిగా కొంతసేపు అలా ఉంచేయాలన్నమాట ఓకే దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ సమోసా నెక్స్ట్ ట్రై చేస్తావా ఒకటి ఎందుకులేండి ట్రై చేసేవన్నీ తెలియకుండా కనిపించకుండా ఎవరికి తెలియకుండా చేయాలి ఓకే 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 డోంట్ వరీ పూర్తిగా అసలు మైదా పిండే లేకుండా గోధుమ పిండి జొన్న పిండితో కూడా చేయొచ్చు అయితే కొద్దిగా
టేస్ట్లో చాలా వేరియేషన్ ఉంటుంది. అపియరెన్స్లో కూడా సన్నగా రావడానికి ఉండదు. కాబట్టి పూర్తిగా ఆ మైదాపిండితోటి మనం హార్మ్ఫుల్గా తినడం కంటే కూడా దాన్ని కొద్దిగా బైండింగ్ కోసం యూజ్ చేసుకో, బైండింగ్ కోసము కొంచెం షేప్ కోసము దానికోసం మనం పెట్టుకొని చేసుకోవచ్చు. ఏదైనా విపరీతంగా తినకూడదు. సో కొంతమంది చాలా పెద్దదిగా చేసి మధ్యలో కట్ చేసి కోన్ నార్మల్గా చేస్తారు కదా, ఇలా ఇప్పుడు దీన్ని పెద్దగా చేసి హాఫ్ కట్ చేసుకుని హాఫ్ని కూడా మనం చేసుకోవచ్చు, లేదా చిన్నవి చేసుకుని వన్ కట్ ఇచ్చుకొని కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఏ మెథడ్ కన్వీనియంట్ ఉంటే ఆ మెథడ్ మనం చేసుకోవచ్చు. అది కాగిందేమో ఒకసారి చూసేసి. చాలా వేడి తగులుతుంది. తగులుతోందా? మీ కోరిక ప్రకారం రెండు చేద్దామా? ఇలాగా తీసుకుని దీన్ని వెరీ సింపుల్ నెక్స్ట్ సమోసా ఇస్ ఆల్సో రెడీ. ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు మనం నూనె కాగిపోయింది కదా, కొద్దిగా మనం మైదా వాడిన మూలన నీకు ఆ క్రిస్పీ నేచర్ వస్తుంది అనమాట. పూర్తిగా గోధుమ పిండి కానీ జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఆ అపియరెన్స్ అనేది రాదు. చూడమ్మా బోత్ సైడ్స్ కొద్దిగా కాలనిద్దాం. ఇది బాగానే అయిపోయింది. యా మామూలు సమోసాలకి ఇదే తేడా అన్నమాట. నూనె కారుతూ అలా ఏమి ఉండవు. ఓకే, వేడివేడిగా సోర్గం సమోసా రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. సోర్గం సమోసాకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఉడికించిన గ్రీన్ బటానీ, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పచ్చిమిర్చి, ఉప్పు, ఉడికించిన ఆలుగడ్డ, జొన్నపిండి, మైదా పిండి, గోధుమ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర. సోర్గం సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసి నూనె కాగనివ్వాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు 1 స్పూన్, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత 2 స్పూన్లు ఉడికించిన బఠానీలు, ఉడికించిన ఆలుగడ్డ, కొద్దిగా రుచికి తగిన ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి 2 స్పూన్లు, జొన్న పిండి 2 స్పూన్లు, 4 స్పూన్లు మైదా పిండి, కొద్దిగా నీటిని కలిపి పిండి ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసిన పిండితో చిన్న చిన్న చపాతీలా చేసుకొని మధ్యలో మనం తయారు చేసి పెట్టించుకున్న కర్రీని స్టఫ్గా చేసి సమోసాలను తయారు చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో నూనెను వేసి నూనె కాగిన తర్వాత సమోసాలను అందులో వేయించి తీసుకుంటే రుచికరమైన సోర్గం సమోసా రెడీ.
బబుల్గమ్ సమోసాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు యమ్మి యమ్మి సమోసాని కచప్తో టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఎందుకు చూస్తారు మీకు చేసేయండి. కానీ కానీ నీ రెస్పాన్స్ ముందు ఇంపార్టెంట్ కదా. చాలా బాగుంది. ఉప్పు కారాలు అన్నీ చాలా చక్కగా సరిపోయాయి. చూసారా నేను ఇట్లా విరుపుతుంటేనే క్రంచీ సౌండ్ వస్తుంది మంచిగా. అది మనం చపాతీ చేసుకోవడంలో ఉంటుంది అన్నాక. పల్చటి చపాతీ చేసుకోవాలి. రెండోది ఏంటంటే సమోసా చేశాక కొద్దిసేపు పక్కకు ఉంచాలి. వెంట వెంటనే వేయడం కంటే ఒక 5-6 నిమిషాలు చేసి అలా పక్కన పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకుంటే కూడా చక్కటి క్రిస్పీ సమోసా. ఏ పిండిలు మిక్స్ చేశారనో తెలియటం లేదు కానీ ఇంపాసిబుల్ తెలుసుకోలేరు అది. కానీ చాలా టేస్టీగా ఉంది. సో నైస్. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్నాక్ ఐటెం తిన్నాను. జ్యూసులు అలాంటివి కాకుండా సో మంచిగా ఒక స్నాక్ ఐటెం తిన్నాను. సో ఈరోజు మన సెకండ్ రెసిపీ స్వీట్ ఐటమ్ శ్రీఖండ్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మిల్లెట్ మ్యాంగో శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, మామిడి పండు ముక్కలు, ఇలాచీ, పిస్తా, నీరు తీసిన పెరుగు, ఉడికించినటువంటి కొర్రలు. ఓకే, సో మ్యాంగోతో శ్రీఖండ్ తయారు చేయబోతున్నారు. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి మరి? నేను చెప్పాను కదా చాలా ఈజీ, అన్నీ చాలా ఈజీ. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా ఈజీ, నచ్చితే మాత్రం సూపర్ ఈజీ. కాబట్టి వాట్ విల్ డూ ఈజ్ నౌ, మనం కొర్రలు ఓవర్ నైట్ నానబెట్టి, అంటే 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టి కుక్కర్లో ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేట్టు ఉడకబెట్టేసుకున్నాం. గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఏ మిల్లెట్ మనం వాడినా ఖచ్చితంగా 3 నుంచి కనీసం 3 నుంచి 5 గంటల సేపు దీన్ని నానబెట్టాలి. అలా నానబెట్టినప్పుడే దీనిలోని పోషక విలువలు ఏవైతే ఉంటాయో అవి శరీరం యాక్సెప్ట్ చేసే ఫామ్లో ఉంటుంది. నానబెట్టకుండా చేస్తే ఏమవుతుందంటే అందులో చాలా వరకు పోషక విలువలు బాడీ అబ్జార్బ్ చేసుకునే పరిస్థితిలో ఉండదు. కాబట్టి నానబెట్టి దీన్ని ఉడికించి పెట్టుకున్నాం. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాం. తర్వాత పెరుగు. పెరుగుని ఒక పల్చటి బట్టలో చక్కగా నీళ్లు పోయకుండా హోల్ మిల్క్ మనము కాసి తోడేసి దాన్ని ఏం చేస్తామంటే ఒకటి పల్చటి మస్లిన్ క్లాత్ అని దొరుకుతుంది, లేదు మీ ఇంట్లో ఏది మంచి కాటన్ క్లాత్ ఏది ఉన్నా దాంట్లో ఆ పెరుగును వేసి చిన్న మూట మాదిరిగా కట్టి దేనికన్నా వేలాడి తీసి పెడితే దానిలో నీరు కంటెంట్ అంతా బాగా తగ్గిపోతుంది. లైట్గా ఒత్తి మిగతా ఉన్న నీళ్ళు కూడా మనం తీసేయచ్చు. అలా తీసేశాక మనకి ఇలా గట్టిగా పెరుగుది. దీన్ని మనం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం రుచి కోసము ఒక 2 నుంచి 3 ఇలాచీ వేసుకుందాం. అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్లు పంచదార. పంచదారలో కూడా మనకి బ్రౌన్ షుగర్ అని దొరుకుతుంది, అది వాడుకోవచ్చు. కావాలి అనుకుంటే పంచదార, మాకు వద్దు అనుకుంటే బెల్లం వాడుకోవచ్చు. బెల్లం కూడా వద్దు అనుకుంటే తేనె వాడుకోవచ్చు. ఇవి రెండు కూడా వద్దు అనుకుంటే డేట్ సిరప్ వాడుకోవచ్చు. కానీ ఒరిజినల్ శ్రీఖండ్ టేస్ట్ కోసమని ఈ పంచదార అనేది కలుపుతున్నాము. సో పంచదార ఎప్పుడో ఒకసారి తింటే తప్పేమీ లేదు, తినవలసినంత మోతాదులో తింటే కూడా తప్పులేదు. ఎందుకంటే బొత్తిగా మానేసేయండి లేకపోతే తింటే విషయం అని చెప్పాను, కానీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మాత్రం జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టేస్ట్ మనం పంచదార వేసుకున్నాం. ఇది బాగా పండిన మామిడి పండు, తొక్కు తీసి దీంట్లో వేసేసుకున్నాము. మన శ్రీఖండ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టే, ఏమీ లేదు. సో అన్నిటిని వేసేసి మిక్సీ పట్టిస్తున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అసలు వాటర్ పోయకుండా చేసుకోవాలా? ఒక చుక్క కూడా వాటర్ పోయడానికి వీల్లేదు, చిక్కగా కావాలి మనకి. సో వాటర్ పోయడం అనేది శ్రీఖండ్కి కుదరదు. పెరుగు కూడా నీరు తేమ లేకుండా బాగా గట్టిగా అయినట్టుగా తీసుకుంటే, మీరు ఎంత చక్కటి పెరుగు తీసుకుంటే శ్రీఖండ్ అంత రుచిగా అంత గట్టిగా వస్తుంది. దీన్ని మళ్ళీ మనము
బౌల్లోకి తీసుకుందాం. దీన్ని 2 నుంచి 3 గంటల పాటు మనం ఫ్రిజ్లో పెట్టాలా? ఓకే. చల్లార్చుకుని చల్లగా పైన అంటే ఫ్రిజ్లో పెట్టిన తర్వాత ఇంకా థిక్గా అవుతుందా? ఏమో ఇంకా థిక్కింగ్ ఇంకా థిక్నింగ్ అవ్వడం అనేది ఉండదు అన్నమాట. టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే కూల్గా అయిపోతుంది అనమాట. అండ్ ట్రూ డెజర్ట్ టేస్ట్ అనేది మనకు అప్పుడు ఇది తిన్నాక ఇందులో కొరలు ఉన్నాయి, ఇందులో మినిట్ ఉంది, ఇది చాలా హెల్దీ. అంటే మీరు ఇంతకుముందు చేసిన లైక్ డ్రింక్స్ అలా చేసేటప్పుడు కూడా కొర్రలతో తయారు చేసినప్పుడు డ్రింక్స్ కూడా అందులో కూడా కొర్రలు వేశారని ఆ టేస్ట్ తెలియకుండా ఉండేది. రైట్ నౌ ఆల్సో ద సిచ్యువేషన్ విల్ బి ద సేమ్. కొద్దిగా ఒక 2 to 3 అవర్స్ మినిమం ఫ్రిడ్జ్లో కనుక మనం ఆల్రెడీ యూ కెన్ సీ ద స్మెల్, ఫీల్ ద స్మెల్, చాలా బాగుంది, స్మెల్ బాగా వస్తుంది. సో యోగర్ట్ లాగే కనిపిస్తుంది, ఐ మీన్ దాన్ని చూస్తూ ఉంటుంటే. పిస్తా తోటి వెరీ హెల్దీ, పెరుగు వెరీ గుడ్ లాక్సేటివ్ డైజెస్టివ్, అలాగే మన కాల్షియం సోర్స్ కూడాను టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఇందులో వేసిన కొర్రల గురించి మాత్రము కనుకోవడం చాలా కష్టం అన్నమాట. సో మన శ్రీఖండ్ రెడీ అయిపోయింది. ఓకే, సో మ్యాంగో మిల్లెట్ శ్రీఖండ్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మిల్లెట్ మ్యాంగో శ్రీఖండ్కి కావాల్సిన పదార్థాలు మామిడి పండు ముక్కలు, పంచదార, పిస్తా పప్పు, యాలకులు, పెరుగు, ఉడికించిన కొర్రలు. మిల్లెట్ మ్యాంగో శ్రీఖండ్ తయారు చేసే విధానం. నానబెట్టి ఉడికించిన కొర్రలు 4 స్పూన్లు ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. నీరు తీసేసిన పెరుగు, 2 ఇలాచీలు, 2 స్పూన్లు పంచదార, మామిడి పండు ముక్కలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటల పాటు పెట్టుకోవాలి. తర్వాత పిస్తాతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మిల్లెట్ మ్యాంగో శ్రీఖండ్ రెడీ. మ్యాంగో మిల్లెట్ శ్రీఖండ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో మ్యామ్ చెప్పినట్టు ఇప్పుడు మేమంటే ఇక్కడ పెట్టుకోలేకపోయాం ఫ్రిడ్జ్లో ఆ 2 to 3 అవర్స్ ఏదైతే ఉందో. సో మీరు ఇంట్లో వీలవుతుంది కాబట్టి 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా కొంచెం గట్టిపడి జున్నులా కొంచెం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు కూడా అలాగే వస్తుంది మంచిగా, చాలా థిక్గా ఉంది. హౌస్ ఇట్? సూపర్, చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా అంటే చాలా 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 ఫేవరెట్ డెజర్ట్స్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్ స్వీట్. ఇందులో కొర్రల్ని ఎవరు కనుక్కోలేరు. టేస్ట్ అమేజింగ్ గా ఉంటుంది అండ్ హెల్దీ, గిల్ట్ ఫ్రీ ఇండల్జెన్స్ అంటాం. స్వీట్ అనగానే బాధపడుతూ అమ్మో దీని మూలన వెయిట్ వస్తానేమో, దీని మూలన షుగర్ పెరుగుతుందేమో, ఇంకోటో ఇంకోటో అని టెన్షన్ పడుతూ తింటాం. ఇలాంటి స్వీట్లు చేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ పండగకి 1 స్పూన్ 2 స్పూన్ తినచ్చు మనస్ఫూర్తిగా. రియల్లీ చాలా టేస్టీగా ఉంది, తింటున్న కొలది ఇంకా తినాలనిపించేంత చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈరోజు తయారు చేసిన 2 రెసిపీస్ కూడా వేటికవే చాలా అద్భుతంగా కుదిరాయని చెప్పచ్చు. ఒకటి స్వీట్ అండ్ ఇంకొకటి స్నాక్ ఐటెం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూస్, మీరు కూడా చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్ రెసిపీసే, కొంచెం టైం కేటాయించాల్సి ఉంటుంది అంతే, కాకపోతే స్వీట్ ఐటెంకి అవసరం లేదు. రైట్, సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా టేస్ట్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై బై.